हाय फ्रेंड्स वेलकम टू श्रीलक्ष मीडिया इप्पुडु नेनु मीकु मूडु रकाल ब्रेकफास्ट रेसिपीस चूपिंचबोतुन्नानंडि मिक्स्ड दाल दोसा अलागे फॉक्सटेल मिलेट्स अंड पेसल तो कलिपि इंकोक ब्रेकफास्ट रेसिपी चूपिंचबोतुन्नानु अलागे शनग पिंडि तो कूडा बेसन फ्लोर तो ओक रेसिपी चूपिंचबोतुन्नानंडि मूडु कूडा चाला हेल्दी हाई प्रोटीन ब्रेकफास्ट रेसिपीस अन्नमाट ओवर नाइट सोक चेसुकोनी मीरु पप्पुलन्नी कूडा मार्निंग मीरु ग्राइंड चेसुकोनी दोसा इंस्टेंट गा वेसेसुकोवच्चु టేస్టీగా ఉంటాయి అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా అండి సో మనకి ఏంటంటే రోజుకొక వెరైటీ చొప్పున మనం చేసుకోవచ్చు అన్నమాట ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ట్రై చేయండి తప్పకుండా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు పిల్లలకు కూడా పెట్టొచ్చండి ఎందుకంటే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం हाई प्रोटीन दोसा एला चेसुकोवालो चूपिस्तानंडी फर्स्ट इंग्रीडियंट्स चूद्दाम ओक कप तो नेनु ओट्स तीसुकुन्नानंडी अलागे इंको कप लो नेनु 2 टेबल स्पून्स उरद्दाल तीसुकुन्नानु मिनपगुल्लु अलागे 2 टेबल स्पून्स कंदिपप्पु 2 टेबल स्पून्स पेसरपप्पु 2 टेबल स्पून्स शनगपप्पु मसूर दाल उन्ना कूडा वेसुकोवच्चंडी सो इप्पुडु इवन्नी कूडा मनं ओवर नाइट सोक चेसुकोवाली सो मनम नाइट सोक चेसुकुन्ना ओट्स मल्टीग्रेन्स अन्नी कूडा बागा नानिपेयंडी सो वाटर एमी कूडा मनम ड्रेन चेयमु सो इदे वाटर तो मनम मिक्सी चेसुकोवालन्नमाट मोत्तम ग्राइंड चेसुकोवाली सो इप्पुडु ग्राइंडर लो मनम ओक स्पून जीलकर्र कोंचेम अल्लम अलागे ओक 3 नुंचि 4 पच्चिमिर्ची इवन्नी वेसुकोनी मनम रुब्बु चेसुकोवालंडी సో ఇందులోనే మనం పింక్ salt ఒక స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం సో మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట దోస బ్యాటర్ హై ప్రోటీన్ దోస బ్యాటర్ ఇప్పుడు నేను దోస వేసి చూపిస్తాను సో ఫస్ట్ pan పెట్టుకొని ఆయిల్ తో ఒకసారి మొత్తం pan అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనం తీసేసుకోవచ్చు सो इप्पुडु मनम मल्टी ग्रेन दोसा वेस्तुन्नानु ఆనియన్స్ వేసుకోవచ్చుండి మీకు ఇష్టమైతే క్యారెట్ అల్లం కొత్తిమీర ఇప్పుడు కొర్రల పెసరట్టుకి మనకి ఈక్వల్ రేషియోలో ఒక బౌల్ తో కొర్రలు ఒక బౌల్ తో పెసలు తీసుకున్నానండి ఇవి కూడా ఒక 8 అవర్స్ నానాలి సో ఇది కూడా మనం రాత్రి నానబెట్టుకున్న పెసలు కొర్రలునండి ఇది కూడా రిచ్ ప్రోటీన్ అన్నమాట సో మన రైస్ ప్లేస్ లో మనం కొర్రలు యాడ్ చేస్తున్నాం అన్నమాట సో ఇవి చూడండి నైట్ నాన్ పెడితే మార్నింగ్ కి మొలకలు వచ్చేసాయి సో ఇప్పుడు మనం ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి
సో గ్రైండర్లో వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కూడా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ పింక్ హిమాలయన్ సాల్ట్. సో ఇప్పుడంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో కొర్రలు పెసలు బ్యాటర్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా మీకు దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు కొర్రలు పెసరట్టు వేసుకుందామండి. ఇదైతే పెసరట్టు టేస్టే ఉంటుంది. కొంచెం ఆనియన్స్, అల్లం, క్యారెట్, కొత్తిమీర. సో ఈజీగానే వచ్చేస్తుందండి కొర్రల పెసరట్టు. ఫ్లిప్ చేసేసుకోవడమే ఇప్పుడు. సో నెక్స్ట్ ప్రోటీన్ దోశకి మనం 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలండి. అలాగే తరిపి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్, జింజర్, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మిక్స్ చేసుకోవాలండి. సో ఈ బ్యాటర్ కూడా మనం దోశలా వేసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, హై ప్రోటీన్. సో ఇందులో మనం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. సో మనం పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని గ్రీస్ చేసుకోవాలండి. సో మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసుకున్నాను కొబ్బరి చట్నీతో. కాంబినేషన్ బాగుంటుంది. అల్లం చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా మీ ఇష్టం అండి, కొత్తిమీర చట్నీ అయినా. సో ఏ చట్నీతో అయినా బాగుంటుందండి. ఇదైతే ఒక దోశ తింటే చాలా హెవీగా ఉంటుందన్నమాట. సో అస్సలు ఆకలేదండి లంచ్ టైం వరకు. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకుంటే మంచి ప్రోటీన్ కాబట్టి బాగుంటుంది. సో ఇది కొర్రల పెసరట్టు కదండి, అసలు పెసరట్టు తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దీనికి కూడా నేను కొబ్బరి చట్నీ పెట్టుకున్నాను. మీరు అల్లం చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బేసన్ చిల్ల రెడీ అయిపోయిందండి. నేను ప్లేట్లోకి తీసుకున్నాను కొత్తిమీర పచ్చడితో, అలాగే పెరుగు తీసుకున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. టేస్ట్ టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి హెల్త్ బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి రెసిపీస్ అన్నీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాతో కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.